ఎవరైతే ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉన్నారో ఫస్ట్ ఆ టార్గెట్ అండి. వీరు వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ వెళ్ళినప్పటికి వీడు కొంచెం ఈలోపు మారుస్తుంటారు, అలాగా అలా అలా మార్చేస్తుంటారా మార్చేస్తుంటారండి. అలా 7 వారాలు వెళ్ళిన తర్వాత సాక్ష్యాలు చెప్పుకోవడండి. అక్కడ చూస్తేని బుర్రపాడిపోద్దని చెప్పి సాక్ష్యాలు మైకేస్తా చేతికి, అంటే 7 వారాలు ఎనిమిది వారం ధారాళంగా కానుక సమర్పించుకుని సాక్ష్యం చెప్పుకోమంటారు. వీళ్ళు డబ్బులేసేస్తారండి, వేసేసి మైకేస్తారు చేతికి. మైక్ పట్టుకుని నేను 10 సార్లు సోమాలు వేసాను, అయినా నాకేమీ లేదు, నాకు ఒంట్లో నీరసాలు, ఎన్ని డబ్బులు వచ్చేసి చాలా నీరసాలు ఉన్నాయి మా డబ్బులు అదే చెప్తానండి. మా చాలా నీరసాలు ఉన్నాయి మా ఇంట్లోని, మా ఆయనకి ఇలా క్యాన్సరు, మొత్తం హాస్పిటల్ అని తిరిగేసాం, ఆయన 10 సార్లు భావం మానేసుకున్నాడు, 20 సార్లు భావన మానేసుకున్నాడు, ఇంకేమండి చెప్పించేస్తారు అక్కడ, ఇన్ని చేసుకున్నామండి, ఇన్ని వేసుకున్నాం, మాకు ఏ దేవుడు చూడలేదు మమ్మల్ని, ఏ దారి లేదు, ఆఖరి చచ్చిపోదాం అనుకున్నాం, ముందే కదా ఉంటే మా ఇలాగ చచ్చిపోదాం అని చెప్పి తొలిపేసేసుకుంటున్నాము, ఇంక చచ్చిపోదాం అనుకున్నాము. అలాంటప్పుడు వచ్చాడు ఒక ఆయన, అమ్మ మీరు అన్నీ చూశారు కదా, ఒక్కసారి పెద్దాపురం ఎలా స్వస్థస్థలం ఉంది, అక్కడికి వెళ్ళండి 7 వారాలు, 8 వారం మీకు 7 వారాలకి అన్నీ తగ్గిపోతాయి, 8 వారం సాక్ష్యం చెప్పుకుంటారు మీరు అని అంటాడండి. వీళ్ళు ఇంకా ఎలాగ పోదామని పోతే ఏం పోయిందని చెప్పేసి వెళ్తారు, ఇలా ఇలా వెళ్తారు కదండి. వెళ్ళిన తర్వాత నుంచి మరి ఏమవుతుందో తెలియదు నాకు, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో నాకు తెలుసు, మీకు తెలుసు, అలా తెలియదు కదండి. అసలు ఏంటంటే ఏంటంటే 7 వారాల్లో ఆశతో ఈ మాయలో పడి మాయతో కొట్టుకుంటారు. అదే సరే క్యాన్సర్ అంటే కొద్దిగా క్యూరియస్ ఉందనే అవకాశం ఉందని చెప్పవచ్చు అనుకోవచ్చండి. ఎయిడ్స్ ఉంది కదండి, ఎయిడ్స్ తగ్గదని మనకు తెలుసు కదా, మా ఆయనకి ఎయిడ్స్ అని చెప్తుందండి, చెప్పి మీకు చచ్చిపోదాకున్నా మేము తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు, మేము ఇన్ని పూజలు చేసాం, మేము 4 సార్లు స్వభావనమాలు వేసాం, 6 సార్లు స్వామాలు వేసాం, ఇలా నోటుకొచ్చి నేను చెప్పేస్తాను, ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు, మేము ఇన్ని బాధనాలు ఆ చచ్చిపోదాం అనుకుంటే చివరి క్షణంలో ఒక ఆయన చెప్పాడు, ఇలా పెద్దాపురం వెళ్ళామా ఇది కోసం చచ్చి కూడా అంటే మేము ఇన్ని పూజలు చేసామండి, మేము బ్రాహ్మణ్ణి, నేను కాంపౌండర్ని, ఇలా ఇలా చెప్తారండి. అలా చెప్పిన తర్వాత తగ్గలేదు, అప్పుడు మేము 7 వారాలు వచ్చాము, ఇక్కడ కన్నీటి ప్రార్థన చేసుకున్నాం, అవి చేసుకున్నాం, ఇవి చేసుకున్నాము, 8వ వారం సాక్ష్యం చెప్పుకుంటాం, దేవుడు గొప్పవాడు, ప్రభు చాలా గొప్పవాడు, ఇలా తగ్గిపోయింది, ఇప్పుడు మా ఆయనకు ఉద్యోగం వచ్చింది, మేము ఆర్థికంగా ఏ లోటు లేదు, మా ఆయన ఏడ్చి తగ్గిపోయింది, ఇంత బాగుంది అని చెప్పేసి ఆవిడ చెప్పడం. ఆవిడ చెప్పిన తర్వాత ఉన్నవాడు మరి ఆ విన్న తర్వాత ఎలా ఉంటుందండి ఒకవేళ నాకు తెలిసింది తగ్గదండి, నేను మారను, మీరు మారు, తర్వాత అయిపోయింది కదండి, ఇలా ఇలా చెప్తుంటారు కదా, ఇంక నమ్మలేమండి. అక్కడ చూస్తేనే ఒకరికి క్యాన్సర్ అంటారు, ఒక ఎయిడ్స్ అంటారు, ఇంక ఒకటి బ్రెయిన్ ట్యూమర్ అంటారు, చాలా వేదాలలోని కాదు పురాణాల్లో కూడా ఒక చిన్న కథం తోటి మనకు తెలిసి చెప్తాను ఏంటంటే, వెనకడు ఒక బ్రాహ్మణుడు ఏదో బలిదానం చేయాలి అమ్మవారికి మొక్కుకొని, అప్పుడు బలిదానం ఉండే పూర్వకాలం ప్రాచీన బ్రాహ్మణులు కూడా మాంసం అది తినేవారు, ఒక మేకపిల్లలు కొందామని చెప్పేసి బజార్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక నల్ల మేకపిల్ల దొరికింది ఆయనకి, బ్రాహ్మణుడు ఆయనకి మేక ఎలాగుంటది ఆయన పెంచలేదు, ఒక మేకపిల్లని కొన్నాడు, మేక నల్ల మేకపిల్లని కొనుక్కొని కొనుక్కొని తీసుకొస్తుంటే నలుగురు దొంగలు చూశారు. నేను చూసి అయ్యా చూస్తే బ్రాహ్మణులు ఉన్నారు, మిమ్మల్ని ఎవడ మోసగించారండి, మీకు కుక్క నమ్మేశారండి అని చెప్తున్నారు. ఆయన నమ్మలే, ఒకడు వచ్చి నలుగురిలో కలిపి అరే మనం బ్రాహ్మణ్ పట్టుకుంటే అవదోషరా, హత్య చేయకూడదు బ్రాహ్మణ్ని, ఆయన నలుగురిలో మోసం చేసి ఆ మేకపిల్లని మనం తోలికెళ్ళిపోతాం కానీ బ్రాహ్మణుడు కదా, దొంగలు కూడా కొంత నీతి ఉంది అక్కడ, అది ఒక్క 4 సార్లు వెళ్తే అది దోషం అయిపోతుంది, అలా కాకుండా ఒక్కొక్కడిగా విభజించి పాలిద్దామని చెప్పి ఒక్కొక్కడు వచ్చాడు. అయ్యా బ్రాహ్మణ్ అది మీరేమో తెలియకుండా మీకు కుక్క నమ్మేశారండి నేను, అదే అదే కుక్క ఏడు ఉంటారు అది మేకపిల్లలేను, ఇదిగోండి ఇదిగోండి మేక మెరుస్తుంది అలాగని చెప్పేసి ఆయన కాదనేసాడు. కొంత దూరం చూసాడు రెండో వాడు దొంగ వచ్చాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళారండి సంతకి వెళ్ళారేటండి ఏంటంటే మేకపిల్లని కొనడానికి అమ్మవారికి ఇవ్వడానికి అంటే ఏంటంటే చూసి చూసి ఎవడండి మీరు మా మోసం చేశారు, మీ వాడు బ్రాహ్మణోత్తం మా మోసం చేయడం చాలా దూరం అండి, ఇది ఎక్కడ మా ఏంటి బాబు మీ కుక్కను కొనుకొచ్చేస్తున్నారు మీరు, ఆయన నమ్మలేదు ఏంటి నేనే డబ్బులు పెట్టుకోవచ్చు కుక్కను కొన్నానా నేను అన్నాడు. మరి కొంత దూరం ఆయన నమ్మలేదు, మూడో తరగతి నుంచి మూడో వాడు వచ్చాడు అదే మాట చెప్పాడు, అప్పటికి నమ్మలేదు, నాలుగో వాడు వచ్చాడు, వచ్చేసరికి ఇదేంటి నిజంగా కుక్కను కొనేసానా ఏంటన్నా అంత బ్రాహ్మణోత్తరంలో కూడా మాయలో పడిపోయాడు. ఏంటి కారణం అంటే అంతమంది వెళ్తున్నారు వస్తున్నారు ఏదో జరిగిపోతుందని మాయలో కొట్టుమిట్టు పాడుకునే జరిగిపోతుందనే భావనతో వెళ్ళిపోతున్నారు తప్ప నిజమైన విశ్వాసంతో మాత్రం వాళ్ళు మత మార్పిడి చేసి వెళ్ళట్లేదు, అదే అక్కడ జరుగుతుంది. కానీ అలాంటిది మనం యువత వాళ్ళకి అంత వెలిగెత్తి ఒక అంటే ప్రచార కార్యక్రమాలే అక్కర్లేదు దానికి, ఏ TV9లు గురూజీలు కాదు, ఒక యువత ఒక సామాజిక మనం ఏదైతే విశ్వాసంతో ఉంటుందో మనం చదువుకునే దాన్ని దానికి ఆదర్శం తెచ్చి ఒక రామాయణంలో ఒక మహాభారతంలో ఎన్ని కష్టాలు పెడితే రామచంద్రుడు 2 నిమిషాలండి 2 నిమిషాలు ఆంజనేయ స్వామి భుజాలు అమ్మ కూర్చో నా ముప్పుపై నేను తీసుకెళ్ళిపోతాను
దాటించేస్తాను ఇదే లంక మాత్రం నాకు ఇట్టి నుంచి రామనామం చెప్తే వెళ్ళిపోతావు అమ్మాను తీసుకెళ్ళాల్సి నువ్వు కాదు అనమా, రాముడే రావాలి. తన భక్త వచ్చి తన అమ్మవారు 2 నిమిషాలు శక్తి ఆవిడ తలుచుకుంటే ఎంత, ఆవిడ చేయలేదా, అస్త్రాలు ధరించలేదా, కన్నట్టు ఒక ధర్మం అంటే మానవకి నడవేక ఈ విధంగా జరగాలి. అనేక రకాలు అటు ఆటుపాటు ఉంటే భగవంతుడే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాముడిగా ఇచ్చి రామాయణం ఇచ్చి రామాయణం రాముడు నడిచి ఆయన ఆ విధంగా నడిచి మనిషి ఈ విధంగా కష్టాలు పడుతూ వెళ్ళాలి తప్ప అడ్డదారులు వెళ్ళకూడదని చూసించారు. దాన్ని అలా కష్టాలుగా అనుకొని ఇది లేని రాముడా దేవుడా అని అనకూడదు. భగవంతుని విశ్వాసంతో నమ్మి చేస్తే ప్రతిదీ అవుతుంది. దాన్ని మూఢనమ్మకాలుగా మార్చేసి మన మనుషులతో బలహీనమైన అది వృద్ధి చాలా దారుణంగా ఈ మతం రామాయణ భగవద్గీత అంటారు కదా, వీటిని ఏం చెప్తారంటే సగసగం తెలుసుకుంటే అదంతా నెగిటివ్ ఉంటుందండి, మొత్తం అంతా తప్పులే ఉంటాయండి. రామాయణం అన్ని తప్పులు ఉంటాయి, భగవద్గీతలు అన్ని తప్పులు ఉంటాయండి. సగం తెలుసుకున్న వాళ్ళకి చివరి వరకు తెలుసుకునే చివరకు తెలుసుకుంటే అలా అలా చెప్పరండి, మొత్తం సగం చెప్తున్నారు. పూర్తి రామాయణం తెలుసా అని అడగాలి, అడిగిన తర్వాత ఫలానా ఘట్టం కోసం వివరించాలి. అది నాకు కూడా తెలియదండి, కాకపోతే చెప్తున్నారండి, స్టార్టింగ్ చెప్తున్నారండి, అవన్నీ కొన్ని కొన్ని తప్పులే ఉంటాయి, మహాభారతం అంతా తప్పులే ఉంటాయి. ఇప్పుడు ఈనాడు ఫేస్బుక్ లో వచ్చినాయి, యూట్యూబ్ లో వచ్చినాయి, మహానుభావులు చాగంటి గారు లాంటి వాళ్ళు వచనాలు ఇచ్చినారు. అంటే పద్యం చదివి నీకు నోరు తెరకపోవచ్చు, వచనం ఆయన చెప్పింది వెళ్ళండి చాలు. ఎక్కువ మీ పుస్తకాలు గ్రంథాలు చదవక్కర్లేదు, మీ ప్రార్థనలు కూడా చదివే వినే కదా మారిపోతున్నారు, చదవట్లేదు బైబిల్ అని చదివించారు చెప్పండి. ఒక్కడు కూడా చదవడు, ఒక్కడు కూడా చదవడు. బైబిల్ మీ అమ్మ చదివిందా బైబిల్? మా అమ్మకి తెలియదు, నాకు చాలా చెప్పడం నిజం, నా మీద నా మీద తిరగొడుకోవడం, నా మీద గొడవడేయడం ఇదే అండి. ఇప్పుడు ఎందరో చేశారు కదా, మా అమ్మ చేయలేదు కదా, చూడండి ఏం చెప్తాం, ఇంకొక అంత వ్యతిరేకం అండి. అది చూడండి చూసారా, ఎలా మాట్లాడుతున్నాం కాబట్టి కోపం వచ్చేస్తుంది మా అమ్మకి. అయ్యే అందులో అయితే చక్కగా వింటది, విమర్శనాత్మకంగా మరి ఆ విమర్శ చేసినప్పుడు మరి ఎలాగండి పదే పదే అంటారు. మనం ఒక వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం, బట్ మనం రెచ్చిపోకుండా సాధ్యం మనకు తప్పకుండా ఉండాలి. ప్రయత్నం చెయ్యండి, నమ్ముకోండి భగవంతుడు, నమ్ముకోండి మరి మీరు చెయ్యండి, అవుతుంది మార్గం చూపిస్తాడు. మీరు నిజంగా మీరు కష్టపడింది నిజంగా కష్టమే అనుకుంటారు చూడు నాన్న. ఆవిడ కొడుకు ఆవిడ కొడుకు కంటే మతానికి ఎక్కువ వాల్యూ వచ్చింది, అది దురదృష్టకరం. అది ఆయనే చెప్పాడు, బైబిల్లో చెప్పాడుగా, నేను ఒక తల్లికి తండ్రికి కొడుక్కి కూతురికి విరోధం పెట్టవచ్చింది అని. ఇదిగో లైవ్లో కనపడు నానా, పోలే నానా, ఎంతైనా తల్లి కదా మనం గౌరవించాలి. నువ్వు వెళ్ళిపో, మనం మళ్ళీ మాట్లాడుకుందాం నానా, వదిలే వదిలే.